చిరంజీవి గారిని జగన్ అన్న అవమానించారని చెప్పేసి నేనే ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షి చిరంజీవి దేనికి సాక్షివి రాజా గారు చిరంజీవి గారిని అంత పెద్ద స్థాయి వ్యక్తిని కష్టపడి స్వయం కృషితో నీకు మీకు మొన్నొక్కసారి నేను ఒక వీడియో కూడా చేసి చూపించాను రాజశేఖర రెడ్డి గారికి చిరంజీవి గారికి మధ్య ఉన్న తేడాలు చిరంజీవి గారు వంద రెట్లు గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా నా దృష్టిలో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన మంచి వ్యక్తి నేను కాదంటలే ఎంతోమందికి మేలు చేసిన వ్యక్తి ఎంతోమందికి నా నేను రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కూడా కానీ స్వయం కృషితో వచ్చిన వాళ్ళు ఎవరు అని చూస్తే ఏ విధమైన ఆరోపణలు లేకుండా ఏ విధమైన అవినీతి లేకుండా పైకొచ్చిన వాళ్ళు ఎవరు అని చూస్తే మన చిరంజీవి గారి పేరే చెప్పాల్సి ఉంటుంది అలాంటి గొప్ప వ్యక్తిని సినిమా ఫీల్డ్ ఏదో చిన్న పనికి మనలో ఒక ఒక సంక్షోభం సృష్టించి చిరంజీవి గారు నా దగ్గరకు వస్తేనే కానీ కుదరదని చెప్పి చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పిలిపించుకుని దండాలు పెట్టించుకుని కనీసం ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక పోడియం కూడా ఇవ్వకుండా బయట వాకిట్లో నిలబెట్టి బయట మాట్లాడించాడు మా జగన్మోహన్ రెడ్డి గారు అది అవమానం కాదయ్యా దారిశెట్ రాజే గారు అవమానం కదా అది అది సన్మానమా ఒకవేళ మీలాంటి వాళ్ళకి అయితే సన్మానమే ఎందుకంటే అధికార ప్రభుత్వం ఏదో ఒక చిన్న ఎమ్మెల్యే సీట్ మంత్రి పదవి ఇస్తే ఇక వాళ్ళు ఏం చేయమంటే చేస్తారు కాబట్టి మీలాంటి వాళ్ళకి అది సన్మానమే అవ్వచ్చు కానీ చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తికి అది అవమానం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడ్డమే ఆ రోజు చిరంజీవి గారి వయసు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎక్కడ చిరంజీవి గారి స్టేజ్ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చిరంజీవి గారి అభిమానులు ఎక్కడా ట్రోల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పద్నాలుగులో చిత్తచిత్తుగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది అన్ని రకాలుగా కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఓటు చేయడం వల్ల ఏదో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ చిరంజీవి గారు అలా కాదు రాజేగారు ఆయన ముఖ్యమంత్రి అవ్వకపోయినా ముఖ్యమంత్రి స్థాయిని మించిన వ్యక్తి చిరంజీవి గారు ఈరోజు చిరంజీవి గారికి మీరు అవమానమే జరగలేదంటూ ఉంటే అది ఒక పదవి ఇస్తే ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఈ ఏది పడితే అది మాట్లాడతామా పైగా సొంత కులస్తులయ్యా మీరు మళ్ళీ